ఈడ్చేస్తావురా జనాన్ని మనం ఆడుకోవాలి కాని వాళ్ళ కోసం మనం మనం కొట్టుకోకూడదు. జితేంద్ర గారి గురించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి అమిత్ గారు వచ్చారు. ఎన్న కాస్త సవర్దీసేవరకో ఎరీకు ఫ్యూచరే ఫ్యూచర్. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ. ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి బ్రోకర్ పని ఏంట్రా? కొట్టండ్రా. అక్కడ కొడతాడు కదండి, ఆ బాధుడి ముందు మన జిందాబాద్ నిలబడమండి. ఏదో సవర్ తీయాలంటగా ఏం సవర్ తీయాలి? ఎంపీని కొట్టడం ఏంటి? అతనేమోనా నీ పని మనిషి అనుకున్నావా? లీడర్ వేదవసోది బయటికిరా. జిత్తు బయటికి రావాలి. రాడు రానివ్వను. నెక్స్ట్. బహుశా మీకు మా గురించి తెలియదనుకుంటా. నేనంత దూరం ఆలోచించను, ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. నెక్స్ట్. రిస్క్ ఏమో ఆలోచించండి. రిస్కా? నాక? మీకు చిన్న పిట్టకథ చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి కొద్ది వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. మా పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. పవరా? నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్, నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, మాది హిస్టరీ. మీ హిస్టరీలు మా దృష్టిలో చిత్తు కాగితాలు లాంటివి. మేము అక్కడ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు. ఇలా చిత్తు కాగితాలు అనుకుని ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశారు. సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ షేపే మారిపోయింది. ఆయన జనస్ఫూర్తి జనంలో ఉంది, ప్రతి పడి నరంలో ఉంది, ఉంటుంది. ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది? హిస్టరీ రిపీట్ అవుద్ది. ఐల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఏ స్టేట్ గురించి అయితే మాట్లాడావో అదే స్టేట్ లో, ఏ సీట్ గురించి అయితే మాట్లాడావో అదే సీట్ లో జితేందర్ ని తీసుకొచ్చి కూర్చోబెడతా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుగుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? నిద్ర పట్టట్లేదు, సరదాగా బీచ్ కి వెళ్ళాలనుంది బావా. ఈ టైంలోనా? ఈ టైంలోనే కదా బావా నువ్వు దొరికేది. ప్లీజ్ బావా, బావ ప్లీజ్ 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 ప్లీజ్. అరే అది కదమ్మా బావా, ఈ టైంలో బాబు అమ్మాయితో వెళ్తున్నాడు. మూసుకుని పడుకోవయ్య. ఏమిటమ్మా ఇది? జంప్ జంప్ బాబా, లిఫ్ట్. నన్ను గాడు దూకించావేంటమ్మా? జీవితంలో ఎంతమందిని కొట్టావో గుర్తుండదు కానీ నా కోసం ఈ గోడ దూకింది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటుంది బావా.